అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గణిని ఈజీ థింగ్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ నేను చిన్న షాపింగ్ చేశానండి. ఎందుకంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, నాకు ఆల్రెడీ ఉన్న స్వెటర్ పాడైంది. సో నేను ఒక స్వెటర్ తీసుకుందామని వెళ్ళాను. నేను పర్చేజ్ చేశాను. నా స్వెటర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారు కదూ. ఇంకా దీని కాస్ట్ ఏంటి, ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, లేడీస్ కి ఏముంది, జెంట్స్ కి ఏది ఉంది అనేది క్లియర్ గా వివరిస్తాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో అయిపోండి. కొత్తగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంది, సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుందండి. సో ఆల్రెడీ చూస్తున్నట్లు వాళ్ళైతే ఒక లైక్ ఇది మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇంకా ఈ వెరైటీ ఆఫ్ స్వెటర్స్ నేను చూశాను, అందులో నేను ఫైనలైజ్ చేసి ట్రయల్ వేసి పర్చేజ్ చేసుకున్నాను. ఇంకా దాని క్వాలిటీ ఏంటి, ఇంకా కాస్ట్ ఎంత, కలర్స్ ఏంటి అనేది మీతో నేను క్లియర్గా షేర్ చేసుకుంటానండి. నేను రెగ్యులర్గా కాళహస్తిలోనే షాపింగ్ చేశాను, ఇంకా బయటైతే ఎక్కడ షాపింగ్ చేయలేదు. దీంతోపాటు వేరే ఐటమ్స్ కానీ పర్చేజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా చాలా అంటే యూస్ఫుల్, ఇది అందరికీ నీడెడ్ కదా. సో అందుకనేసి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాము. కాస్ట్ ఎంత ఉంది, క్వాలిటీ ఎలా ఉందని చూపెడుతున్నానండి. సో నేను పర్చేజ్ చేసింది వచ్చేసి, నేను ట్రయల్ వేసినాను కదండి, రెండు మూడు రకాల ట్రయల్ వేసాను, కొంచెం ఫ్రీ సైజ్ తీసుకున్నాను అనమాట. స్వెటర్ మరీ అంటుకున్నట్లుంటే అంత బాగా అనిపించదు. సో అందుకని ఫ్రీ సైజ్ స్వెటర్ అయితే తీసుకున్నాను. నేను దాన్ని ట్రయల్ వేయడం జరిగింది, చెక్ చేయడము. బాగా థిక్కనింగ్ ఉంది, అంటే మనకి మంకీ క్యాప్ టైప్ వచ్చేసి కంప్లీట్, ఇంకా సపరేట్ క్యాప్ ఆ టైప్ కాకుండా మామూలుగా ఈ టైప్ అయితే నేను పర్చేజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంది, వెరైటీస్ కానీ ఉంది. బాగా అంటే చాలా మందంగా ఉంది, చలికి బాగా సపోర్టివ్గా ఉంటుంది. ప్లస్ ఫ్రీ సైజ్ అనమాట. ఇది 3XL అనుకుంటా, 2XL 3XL. ఎక్సెల్ నుంచి మనకి యొక్క స్వెటర్స్ అనేటివి అవైలబిలిటీ ఉంది విత్ మంకీ క్యాప్. ఇందులో కలర్స్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంది. ఈ కలర్స్ని పట్టించి మోడల్స్ని పట్టించి వాటి యొక్క థిక్నింగ్ కానీ మారుతుంది. ఒకటైతే నా ఫేవరెట్ రెడ్ కలర్కి యాపిల్ ఉందన్నమాట, సో దాన్ని చూశాను, అది థిక్నింగ్ బాగలేదు. ఈ యొక్క స్వెటర్ లోపల చూపెడుతున్నాను చూడండి, లోపల ఆ యొక్క క్లాత్ ఫర్ క్లాత్ టైప్లో వచ్చి బాగా థిక్గా ఉండటము, డబుల్ లేయర్స్ కావడము. ఇది డబుల్ లేయరు ట్రిపుల్ లేయరు యొక్క క్లాత్ అంట. మనము ముట్టుకుంటే కానీ చాలా ఎలా చెప్తాను, చాలా పఫీగా మెత్తగాను బాగా టచ్ ఫ్రీ, అంటే మనం కొంచెం టచ్ చేస్తే కంఫర్ట్ ఫీలింగ్ ఏర్పడుతుంది కదా, అలా అనిపిస్తూ ఉంది. ఈ యొక్క స్వెటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంది. నేను చెప్పాను కదా ఆపిల్ స్వెటర్, ఆపిల్ మోడల్ అనేసి అని. దీని గురించి ఒక షటర్ కానీ వేయడం జరిగింది. ఆపిల్ ఫోన్ ఎలా కొనిలేదు, స్వెటర్ అన్నా కొనివన్నా, కానీ ఈ కలర్ చూసాం కానీ అదంత థిక్నింగ్ లేదు, లేయర్స్ చాలా తక్కువగా ఉంది. అందుకని దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కలర్స్ ఉందండి, ఆరెంజ్ కాంబినేషను, రెడ్ కాంబినేషను, కొంచెం గ్రీనిష్ గాను. ఈ యొక్క మన క్యాప్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ లోపల వస్తుంది కదా కలర్స్, అలా డిఫరెంట్ ఉంది. సైజెస్ ఉంది, కొన్ని చాలా పెద్ద సైజెస్ కానీ ఉందండి. సో ఫ్రీ సైజ్ నుంచి చిన్న, అంటే ఎక్సెల్ నుంచి అవైలబిలిటీ ఉందన్నాను కదా, పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క సీజనల్ వేస్ సేల్ చేయడం జరిగింది. శ్రీకాళహస్తిలోని కళాంజలి షోరూమ్ అండి ఇది. ఈ యొక్క నేను పర్చేజ్ చేసిన స్వెటర్ కాస్ట్ వచ్చి 680 వచ్చి ఎంఆర్పి ఉంది. ఫైనల్గా నాకు 450కి అయితే బార్గెనింగ్ ద్వారా నేను పర్చేజ్ చేయడం జరిగింది. అరౌండ్ 20-25% వాళ్ళైతే ఆఫర్ మీద సేల్ చేయడం జరిగింది. సో నా యొక్క స్వెటర్ ఇదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా. ఓకే బాయ్.